అనాథ బాలుడు అత్యంత సాహసంతో ప్రజల మనసు దొచ్చాడు. అవును, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని బుడజంగాల వీధికి చెందిన 14 ఏళ్ల సాయి సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నేపాల్ భూకంప విలయాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షిగానే కాదు, అంతకన్నా ఎక్కువగా తన యజమానిపై విశ్వాసం చూపించి వార్తలో వ్యక్తయ్యాడు. ఎంతో తెగువ చూపి 5 చిన్నారులను కాపాడిన సాయి భూకంప అనుభవాలను ఎక్స్ప్రెస్ టీవీతో పంచుకున్నాడు. చెల్లెని ఎత్తుకొని టీవీ చూస్తున్నాం. టీవీ చూస్తుంటే వీళ్ళందరూ చూసి ఒక ఆమె ఇంట్లో పండుకున్నది పడుకు ఒక డోజా వస్తుంటుంది, భూమి దొక్కడ వస్తుంటుంది, వస్తుంది అట్లనే వస్తుంది, మెల్లంగా గిట్లా కదిలింది. కదిలే వరకే మేము చూసి అనుకున్నాం ఉట్టిదే అనుకున్నాం. ఒక పక్కింటి ఆమె ఇంట్లో కూకొని ఉరికింది, బయటకు పరుగుతుంది, భూకంపం వస్తుంది, భూకంపం వస్తుంది అంటే ఏమొత్తలే అని చెప్పడం కొంచెం ఇట్లా టీవీ మొత్తం కింద పడి తుక్కు తుక్కేంది. తుక్కు తుక్కేదాకా ఏమైనా పిల్లలందరూ చూసి అన్న కాపాడు కాపాడు బతికి బతికి బయట తీసుకో అని అడిగితే వీళ్ళందరిని తీసుకుని బయట పంపించిన. ఇంకో ఈ చిన్నపిల్లని ఎత్తుకొని ఇట్లా రాబోతుంటే ఇట్లా తిరిగింది, ఘోరం తిరిగాక ఇట్లా కాళ్ళలో బ్యాలెన్స్ అవ్వలేదు, తెగింది మొత్తం. తెగి కింద బ్లడ్ కారంగా చూద్దాం కింద దింపి ఇంకో చిన్న పిల్లవాడు ఆ ఉయ్యాలు ఊగుతుండే, ఇట్లా ఊగుతుంటే పే తీసుకొని ఆ పిల్లని తీసుకొని వచ్చి ఈ పిల్లగాడిని ఎత్తుకొని ఇట్లా ఒత్తుంటే ఇల్లు మొత్తం కూలింది, మొత్తం కింద పడ్డది. నేను అనుకున్నా నేను భర్త ఏముండదు, మా మమ్మీ డాడీ చనిపోయాలిగా, ఇవ్వలేదు ఇక వాళ్ళకంటే మమ్మీ డాడీ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళా బాధపడతాలని ఆ పిల్లల్ని నేను చస్తానని పిల్లల్ని కాపాడినా. ఏం చేస్తాం, చత్తే మనమంటే చత్తే ఏం కాపోవు, ఆ పిల్లలు చత్తే వాళ్ళ మమ్మీ డాడీకి అంత గోసపడుతుందని వాళ్ళని కాపాడినా. వాళ్ళ అంటే ఆ పిల్లల్ని పట్టుకుని చూస్తుంటా కాపాడుతుంటా, పులిగాలు బయటకు పోకుండా అవి గుద్దుతాయమన్నాని అట్లనే చూస్తూ కాపాడుతూ ఉన్నా. అట్లా చూస్తాడు 12 సోమవారం రోజు 12 భూకంపం వచ్చింది, తెలవలేదు, ఎవ్వరు తెలవలేదు. శనివారం రోజు ఎవ్వరు తెలవలేదు. ఆ టైం అప్పుడు ఎవ్వరు పిల్లలు అందరూ పట్టుకుని పోతుళ్ళు, గూడెంలో ఎవ్వరు లేదు, ఒక్క పురుగు లేదు, అందరు ఇల్లు కాలేసి వీళ్ళు. ఇప్పుడు నేను ఎటు పోవాలని తెలవలేదు. ఒక ఆమె వేడి నీళ్ళు తవ్వలు పెట్టింది, వేడి నీళ్ళు మొత్తం కాళ్ళ మీద పడి అంతకైనా కాలంగా చూద్దాం బయట తీసుకుపోయి ఆ పిల్లల్ని అక్కడ దించిన ఒక ఆయనకిచ్చి వాటర్ కింద తాగబెట్టంటే తాగబెట్టిండు. నేను ఉన్నప్పుడు నాకు అంతగా తెలియలేదు, వచ్చింది బాగానే వచ్చింది కింద మీద అందరు చాలా మంది పబ్లిక్ లుక్స్ అనేది మొత్తం కింద గిన వాటి